హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. షర్మిల, ఏబిఎన్, ఆర్కే, లాలూచి బయట పెట్టిన కేతిరెడ్డి. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని స్థాయిలో అన్నట్లుగా వైసీపీ దెబ్బతింది. గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి చారిత్రాత్మక విజయం నమోదు చేసిన ఆ పార్టీ ఇటీవల ఎన్నికలలో మాత్రం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఓటమికి గల కారణాలు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, మాజీ మంత్రులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఈ స్థాయిలో ఓడిపోవడానికి గల కారణాలు విశ్లేషించారు. ఇందులో భాగంగా వైసీపీ ఘోర ఓటమికి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలలు కూడా ఒక ప్రధాన కారణమంటూ సంచలన కామెంట్ చేశారు. ఇందులో భాగంగా వైఎస్ విజయమ్మ కానీ షర్మిల కానీ పెద్ద తప్పు చేశారని చెప్పిన కేతిరెడ్డి, నాడు వైఎస్ కుటుంబానికి అన్యాయం జరిగిందని, రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ను వదిలి వైసీపీలోకి వచ్చారని అన్నారు. ఆ సమయంలో జగన్ జైల్లో ఉంటే షర్మిల, విజయమ్మ ఫైట్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు విజయం దక్కకపోయినా తర్వాత వైసీపీ రూలింగ్లోకి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో అన్నతో విభేదించి తెలంగాణకు వెళ్లి పార్టీ పెట్టారు షర్మిల. అయితే మొదటి నుంచి వైఎస్ కుటుంబ పతనాన్ని కోరుకున్న ఏబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, షర్మిల క్రమంగా టచ్లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్లీనరీ రోజు వైఎస్ విజయమ్మ వైసీపీకి రాజీనామా చేస్తారనే విషయం ముందే ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్లో ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. షర్మిల లీకులు ఇవ్వబట్టే వచ్చిందని తెలిపారు. ఈ సమయంలో షర్మిల జగన్ని డ్యామేజ్ చేస్తున్నానని భావించుండొచ్చు, కానీ ఆ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్న లక్షలాది కుటుంబాలను రోడ్డు పాలు చేశారని అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటే అందుకు కారణం చంద్రబాబు కాదని, షర్మిల అనే తాను చెబుతానని కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసింది చాలా పెద్ద తప్పు అని కేతిరెడ్డి పునరుద్ఘాటించారు.